రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సిరిసిల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు సందర్శించారు. తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తీగల శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి జిల్లాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో కరోనా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎన్ని బెడ్స్ ఏర్పాటు చేశారు, రోజుకి ఎన్ని టెస్టులు చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని పీపీఈ కిట్స్ అందుతున్నాయని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ చేనేత విభాగం అధ్యక్షుడు రిక్కమల్ల మనోజ్ కుమార్, టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి మోతే రాజు, తంగళపల్లి మండల ప్రధాన కార్యదర్శి పంజా బాలరాజు తదితరులు పాల్గొన్నారు. అడ్మిట్ అయి ఉన్నాయి, ఎంతమంది చనిపోయారు అనే ఒక డాటా రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్లో, జిల్లా ప్రభుత్వం బులెటిన్లో తప్పుదోవల మీద జిల్లా సూపరింటెండెంట్ గారిని అడగడం జరిగింది. వారు వివరించారు. అయితే మా యొక్క బాధ్యత ఏంటంటే, మా నుంచి వచ్చిన జిల్లా మొత్తంలో వచ్చినటువంటి టెస్టులను మేము జిల్లా వైద్యకు పంపిస్తాం. అక్కడ నుంచి అని చెప్పేసి